ప్రభుత్వ పరిపాలన బానే ఉంది ఆ సంక్షేమ పథకాలు అన్నీ బానే ఉంది ఆ మా వాళ్ళకొచ్చిని అమ్మఒడి వచ్చిని రైతు భరోసా వచ్చిని మాకు వ్యాపార నిమిత్తం లైసెన్స్ ఇచ్చారు లోన్ ఇచ్చారు బానే చేస్తున్నారుగా చేస్తున్నారు ఈ రోడ్లు అంటే ఎక్కడన్నా కొంచెం కొట్ల బండి హోదా అంటే అందరు కలిసి అడిగితే వస్తుంది ఏంటి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అందరు కలిసి హోదా గురించి పోరాడితే హోదా వచ్చింది ఒకళ్ళిద్దరి వల్ల అవదది అవునా కదా అది అందరు కలిసి పోరాడాలి ప్రజలేంటి నాయకులేంటి రాజకీయ నాయకులు అందరు కలిసి పోరాడితే హోదా వచ్చింది రాకుండా ఉండదు అదే ఆయన చేసిన మంచి పనులు అది మంచి పనులు సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ నవరత్నాల విషయంలో కొన్ని ఏదైనా ఒకటి రెండు ఆగినాయి మిగతా అన్నీ జరిగినాయి అయితే ఇంత మొత్తంలో డబ్బులు పంచుతుంటే జనాలకి జనాన్ని సోమరిపోతుని చేయడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏం లేదని తెలుగుదేశం అంటుంది డబ్బులు అందరూ పంచారు వాళ్ళు ఇచ్చారుగా మరి పసుపు కుంకుమ అని అదే అని ఇదే అని మరి వాళ్ళు పదివేలు తీసుకున్నారు వేయలేదు ఓటు మరి ఎందుకు వేయలేదు ఆయన ఆయన కూడా పంచాడు వాళ్ళు పంచారు వీళ్ళు పంచుతున్నారు డబ్బులు డబ్బులు పంచుతున్నారు అందరూ పంచారు ప్రజెంట్ పర్లే బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడ విజయవాడలో ప్రజెంట్ బాగానే జరుగుతున్నాయి కానీ అలా ఈ కరోనా అడవుడు వల్ల కొంచెం ధీటుగా నిదానంగా సాగుతున్నాయి మీకు ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా ఇంటికి వచ్చింది అమ్మఒడి వచ్చింది ప్రజెంట్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఇంకా కొంచెం ముందు ముందుకు వెళ్ళాలగా తెలుస్తుంటుంది ప్రత్యేక హోదా విషయం కూడా పార్లమెంట్లో ఇప్పుడు బాగా వినిపిస్తుంది వచ్చే అవకాశం ఉంటుందంటారా ఇస్తారంటారా హోదా ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేనట్టుందిగా ప్రస్తుతానికి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుందిగా దాని గురించి ప్రస్తుతానికి చూడాలి వెయిట్ చేయాలి లోకేష్ వేస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఓకే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అంతే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తాయి ఎలా చూస్తారు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి ఏ పార్టీ గెలిచిందంట ప్రజెంట్ అయితే ఇప్పుడున్న 2024 వరకు ఇంకా వైఎస్ఆర్ఏ వస్తుంది తర్వాత పరిణామాలు బట్టి ఎలా ఉంటుంది అనేది పథకాలు బట్టి ఉంటుంది జనాలు ఏంటంటే ఎప్పటిదప్పుడే కానీ ఇదనేది ఇంకా ఆలోచించరుగా ఇప్పుడు ఏం నడుస్తుందో అదే నడుస్తుంది సార్ అందరూ గెలిపించాం మేము కూడా వేసాం వేసిన తర్వాత ఈయన ఎట్ట చేస్తాడని ఎవరు అనుకుంటారు ఒకసారి గెలిపించండి గెలిపించాం గెలిపించిన తర్వాత పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి నూనె ధరలు ఎలా ఉన్నాయి అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో కూడా ఎవరికి తెలియదు అదే ఇప్పుడు నేను టైల్స్ పని చేస్తాను నేను టైల్స్ పని చేసినప్పుడు ఈ టైంలో నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంట్లో మినిమం 50,000 30,000 40,000 అలా ఉండే ఇప్పుడు అప్పు చేసుకుని తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి అయిపోయింది పన్నులు లేవు విజయవాడ ఇసుక వేశారు ఏమీ లేదు కార్పొరేషన్ చేశాను అన్నారు అదంటున్నారు ఇది అంటున్నారు బిల్డింగ్లు కట్టనివ్వట్లేదు అన్యాయం కట్టినాడు ఒప్పుకోని అంటున్నాడు అన్ని చేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుకలో అంత సంపాదించాడు ఇంత సంపాదించాడు అంటే తిన్నాడు ఎవరు తినరు పరిపాలనలో డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు ఎవరికైనా ఆశ తింటారు తిన్నవండి మాకు ఆయన తిన్నాడు మాకు పెట్టాడు ఆయన తినట్లేదు మాకు పెట్టట్లేదు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు నా కింద 4-5 కుర్రోలు పనిచేస్తాడు ఆ కుర్రోలు బయటికి వెళ్ళిపోతే నా బాధ వాళ్ళకి జీతాలు ఇచ్చుకుని పోషించుకోవాలి అప్పు చేసుకుని తినే అంత దరిద్రం అయిపోయిందన్న మన ఏపీ చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకోండి ఈసారైనా వస్తారనుకోండి మరి ఈసారి వస్తారో రారో దేవుడు దయ ఈయన ప్రభుత్వం అలా ఉంది చెప్పుకోకూడదన్న చెప్పుకున్న తీరే బాధలు కదా అది ఉందండి పేదల గురించి పోతున్నారు ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు అది పేదల పోతున్నారు ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు అది ప్రభుత్వం అంతే మారదు ఏం మాకు ఏమి లేవు ఆ రేషన్ కార్డు కూడా లేదు నాకు ఓటు కూడా లేదు నాకు వెయ్యిన కూడా ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్తే ఎవడైనా ఇచ్చాడు ఎవడైనా ఇస్తాడు కొట్టుకోవడం తిట్టుకోవడం తన్నుకోవడం పంచాయతీ రాజులు కొట్టుకోవడం మాకు ఓటు చేసుకునేదేవుడు ఓటు వేసేదేవుడు ఏం ఉండవు అభివృద్ధి పనులు లేవు అభివృద్ధి పనులు లేవు మా జరిగేవాళ్ళు జరుగుతున్నాయండి మా లాంటి వాళ్ళకి లేవు జరిగేవాళ్ళకి బాగానే జరుగుతుంది డబ్బు కలవాడికి కార్లు కలవాడికి మిత్రి కలవాడికి మేళ్ళ కలవాడికి ఆస్తి కలవాడికి వాళ్ళకి బాగానే జరుగుతుంది మాకేమీ లేదు మాకు టిక్కో డబ్బు లేవు ఇవాళ మీరు ఆయన ఇప్పితే చూడండి ఇద్దరు ఉన్నాం